రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళ సంఘాలకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. సర్పంచ్లు, మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా అందించినటువంటి సందర్భంలో వారందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదం తెలియజేస్తున్నారు. మహాత్మా గాంధీ గారు గట్టిగా విశ్వసించినటువంటి విషయం మహిళా సాధికారత. ఎప్పుడైతే మహిళ స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా దేశంలో తిరగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఆ నమ్మకానికి అనుగుణంగా వారు ఏదైతే విశ్వాసాన్ని వెలుకొచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఈ మహిళలకి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్సీ శ్మశాన వాటికను ఆక్రమించారంటూ స్థానిక ఎస్సీలు జేసీబీతో రోడ్డెక్కారు. అయితే ఇప్పటికే 4.5 ఎకరాలు ఉన్న శ్మశాన వాటికలో కొంత భూమిని ఎస్సీలు ఆక్రమించారని, ఆ స్థలం నాదంటూ ఎంపీటీసీ షేక్ పాపాసాబ్ ఆలియా శంకర్ అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్మశాన వాటిక స్థలాన్ని కొలతలు వేశారు. ఎస్సీలకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. రాజమండ్రిలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వారు నివసించే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో బాధ్యత వహించాలన్నారు. మహాత్మా గాంధీ కళ్ళచూడును స్వచ్ఛ భారత్ సూచికగా ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేసినట్లుగా పురంధేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ గార్గ్ పాల్గొన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. అదే